జగన్ పుట్టినరోజున అదిరిపోయే గిఫ్ట్ ముఖ్యమంత్రి జగన్ తనదైన పాలనను ఏపీలో అందిస్తున్నారు ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఇందుకోసం ఒక టైం టేబుల్ టైం బాండ్ ప్రోగ్రామ్ను కూడా జగన్ డిజైన్ చేసి పెట్టుకున్నారు దాని ప్రకారం పథకాల క్యాలెండర్లో డేట్ గడిస్తే చాలు ఫేట్ మార్చేసే స్కీమ్లను జగన్ అమలు పొది నుంచి బయటకు తీస్తున్నారు ఇప్పుడు మరో కొత్త ప్లాన్తో జగన్ జనం ముందుకు వస్తున్నారు జగన్ పుట్టినరోజు డిసెంబర్ ఇరవై ఒకటి ఆ రోజు నుంచి ఏపీలో కొత్తగా స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపట్టేందుకు ఏపీ సర్కార్ రెడీగా ఉంది దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ని ఇప్పుడు రూపొందిస్తున్నారు ఈ స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల ప్రకారం చూస్తే ప్రతి కుటుంబం ఆదాయం ఐదు లక్షలకు మించకుండా ఉంటే ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపజేస్తారు వెయ్యి రూపాయలు వైద్య ఖర్చు మించితే చాలు ఆ మీదట దాన్ని ప్రభుత్వమే భరిస్తుంది దాంతో పేదలకు ఇక వైద్యం అందుబాటులోకి వస్తుంది అనారోగ్యమైతే ఇల్లు గుల్ల చేసుకునే అవసరం లేకుండా చేతిలో స్మార్ట్ హెల్త్ కార్డు ఉంచాలన్నది జగన్ సర్కార్ విధానంగా ఉంది జగన్ నవరత్నాల్లో ఇచ్చిన హామీ మేరకు దీన్ని అమలు చేస్తున్నారు ఆ విధంగా తన పుట్టినరోజున ఓ అరుదైన గిఫ్ట్ను ఏపీ ప్రజలకు అందించనున్నారు ఇదిలా ఉండగా ఈ స్మార్ట్ హెల్త్ కార్డు స్కీమ్ని తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశపెడతారు అక్కడ ఈ ప్రయోగాత్మకమైన పథకం విజయవంతం అయిన దాన్ని బట్టి చూసుకొని మరిన్ని మెరుగులతో రాష్ట్రం అంతటా అమలు చేయాలన్నది వైసీపీ సర్కార్ విధానంగా ఉంది మొత్తానికి స్మార్ట్ హెల్త్ కార్డు చేతిలో ఉంటే ప్రతి పేదవాడికి అది బ్రహ్మాస్త్రంగా ఉంటుందని భావిస్తున్నారు చూడాలి జగన్ అదిరే గిఫ్ట్పై జనాల స్పందన ఎలా ఉంటుందో